ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారాలు కొనసాగుతున్నాయి. ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన గోరంట్ల బుచ్చే చౌదరి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సభ్యులతో. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత్తో పాటు మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి జగన్తో ప్రమాణం చేయించారు. అనంతరం స్పీకర్ చైర్ వద్దకు వెళ్లిన జగన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పార్టీ